సార్ బాలు సార్, ఎలా ఉన్నారు సార్? ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి? సార్ మీకు జరిగింది విన్నాను సార్, చాలా బాధ అనిపించింది. సరే సరే, ఇప్పుడు అదంతా కాదు గానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. రేపే చూడండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. ఈ బోత్ సినిమాల మీద వచ్చే చిల్లర సరిపోవట్లేదయ్యా. ఫ్యామిలీ సినిమాలు, ఫైటింగ్ సినిమాలు వేస్తే కాస్త నాకు డబ్బులు వస్తాయని. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి 6 గంటల షో ఫ్రీ, మర్చిపోవద్దు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు మాత్రమే 6 గంటల షో, తప్పకుండా రండి. మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. మర్చిపోకుండా థియేటర్కి వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మీరు కూడా మాతో ఉండాలి సార్. ఇది టెక్నికల్ గా పాసిబులా సార్? మేడం, సింగపూర్ నుంచి కొత్త ప్రొజెక్టర్ వచ్చింది మేడం. VCR కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు సార్. పర్వాలేదు, తను రావచ్చు. ఇది అరుణాచలం మూవీ కాదే? ఏంట్రా బాబు, అరుణాచలం అని చెప్పి ఏదో చేశారు. హలో పిల్లలు, బాగున్నారు? మన బాలు సార్ రా. ఏమైంది? హాయ్రా, బాగున్నారా? నేను గుర్తొస్తున్నానా? నాకు మాత్రం మీరందరూ రోజు గుర్తొస్తున్నారా? క్షమించండి రా, మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను. కానీ ఇంకా తప్పు జరగదు. ఇంకో 1 మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. నో ప్రాబ్లం. ఫ్రమ్ టుడే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడే క్లాసెస్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను. బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం, దీక్షిత్ సార్ కాలేజీలో తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో 70లు 80లు కాదు. ఈసారి అందరికీ 90% తగ్గకూడదు. ఓకే? 90%? మీకు వస్తుంది నాకు తెలుసు. అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు. ఎరా మూర్తి, భయపడ్డావా? ఎన్నాళ్ళని భయపడతారు, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు. చదవండి, మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువెందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. దానికోసం తపస్సు చేయాలంటే చేద్దాం. ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరున్నారో చేతులెత్తండి.
వాడెవడు అలా పరిగెడుతున్నాడు? అడవలేరా? సార్ ఇలా వచ్చారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సార్. సార్ 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 అన్నాళ్ళ నుంచి జరుగుతుందిరా సార్? అది కాదు సార్, సార్ అన్నాళ్ళ నుంచి సార్ 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 ప్లీజ్ సార్, ఎవరికి చెప్పొచ్చు సార్, పిల్లల భవిష్యత్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్ సార్. సురేష్ గారు సార్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సినిమా చూడడానికి వచ్చా సార్. ఓ, నేను టౌన్కి వెళ్తున్నా, పొద్దునే వచ్చేస్తా. ఓకే సార్, పోనీ. ఏం సార్, జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు ఉంది. మీరేంటి సార్ ఇక్కడ? ఈ సెంటర్ హెడ్ న్యూస్ లెటర్ మీరేగా? అవును సార్. మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశారుగా. మీరు చెప్పాక కూడా కలుద్దాం. వదిలేశాను సార్. బాగున్నారా అండి? ఎవరు? అదేనండి, పాపారావు గారి అమ్మాయిని. పాప? అదే సార్, సిరిపురం ప్రెసిడెంట్ గారి అమ్మాయి సార్. ఇక్కడేం చేస్తున్నారు? మా అందరికి బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్. ఈరోజే లాస్ట్ ఎగ్జామ్, అందరం బాగా రాసాం సార్. ఉంటాం సార్. వస్తామండి సార్. పిలిచారా సార్? పేరు బాలగంగాధర్ తిలక్, ఎక్కడున్నాడు కనుక్కో. ఓకే సార్. ఏంటిది, తెగ చదివేస్తోంది? మీ కూతురు ఇంజనీర్ అవుద్దంట. చదువెందుకు? అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాగా. ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో, నేను అమెరికా వెళ్ళాలనుకోవట్లేదండి, నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి. బాలు ఇక్కడ లేడు సార్, కానీ తన క్లాసెస్ అన్ని వీడియో క్యాసెట్లో రికార్డ్ చేసి ఇక్కడ థియేటర్లో ప్లే చేస్తున్నాడు. వీడియో క్లాసా? అవును సార్. హలో, వాడు మీ ఊర్లో సినిమా థియేటర్లో వీడియో క్లాసులు చెప్తున్నాడు, నువ్వు ఇంట్లో హాయిగా కూర్చుని జెమిని టీవీ చూస్తున్నావా? లేదు బావా, నేను వీడియో క్లాస్ అంటే ఏంటి బావా? నేను చెప్పేది విను, రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, మీ ఊరు నుంచి ఎవరు ఎగ్జామ్ రాయకుండా చూసుకో. బా, దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది, అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు ఉపయోగపడతావు అనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నాతో ఇన్ని తప్పులు చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. జస్ట్ చెప్తున్నాను. ఏంటి ఎంతసేపు? అమ్మా, అది నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏయ్, ఏమనుకు. అది కాదండి, వయసు వచ్చిన ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ఎలా? నువ్వు లోపలికి పో. బాగా చదువుతున్నావు అమ్మా? చదువుతున్నానండి. సరే వెళ్ళి పడుకో, రేపు పరీక్ష బాగా రాయాలి. సరేనండి.